ప్రశ్న: మరణించిన చెట్టు శరీరంలో శక్తి పనిచేయుచున్నదా? జవాబు: పనిచేయుచున్నది. బతికిన చెట్టులో మూడు ఆత్మలు గలవు, మరణించిన చెట్టులో ఒకే ఆత్మ గలదు. జీవాత్మ, ఆత్మ, పరమాత్మలు బ్రతికిన చెట్టులో ఉండగా మరణించిన చెట్టులో జీవాత్మ, ఆత్మ రెండూ పోగా మూడవదైన పరమాత్మ మిగిలి ఉన్నది. పరమాత్మ బ్రతికిన మరియు చచ్చిన రెండింటిలోనూ గలదు. అన్నిటికీ మూలమైనది పరమాత్మ. అండజ పిండజములలో కంటే ఉద్భిజములైన చెట్లయందు పరమాత్మ శక్తి ఎక్కువగా ఇమిడి ఉన్నది. మూలశక్తి అయిన పరమాత్మ శక్తి చెట్లయందెక్కువగా ఉండుట వలన వాటిని మూలిక అంటున్నాము. మూలిక అనగా మూలమైన శక్తి కలదని అర్థము. మరణించిన యోగుల శరీరములలో కొంత పరమాత్మ శక్తి ఉండి వారి సమాధుల నుండి కూడా వారి శక్తి బయటికి వచ్చుచుండును. అలాగే మరణించిన చెట్లయందు కూడా మూలశక్తి ఇమిడి ఉండుట వలన వాటి వేర్లు, కొమ్మలు కూడా మూలికలను పేరు కలిగినవి. మూలశక్తి ఉండు మూలికలు గొప్ప రోగమునైనా బాగు చేయగలవు. చెట్టులో ఉన్న మూలశక్తే రోగమును లేకుండా చేయుచున్నదని తెలియనగును. ఒక్కొక్క చెట్టులో మూలశక్తి ఒక్కొక్క విధముగా ఉండుట వలన అనేక చెట్లు అనేక మూలికలుగా ఉంటూ చెట్టు చనిపోయినా వాటి కొమ్మలు, వేర్లు మూలికలుగా పనిచేయుచూనే ఉన్నవి. పరమాత్మ భగవద్గీతలో, నా శక్తి చంద్రుని ద్వారా ఔషధములలో ప్రవేశిస్తూ వాటికి ఔషధ గుణములనిస్తున్నదని కూడా చెప్పాడు. కావున మరణించిన చెట్టులో కూడా గల పరమాత్మ ఔషధ శక్తి ఇచ్చుచూ చెట్టును మూలపురుషుడున్న మూలికగా చేశాడు.